మెదక్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి 53వ జన్మదినోత్సవ వేడుకలు చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక బస్ స్టాండ్ సమీపంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్లు బ్రెడ్లు పంపిణీ చేశారు. మెదక్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి 53వ జన్మదిన వేడుకలను చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక బస్ స్టాండ్ సమీపంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్లు బ్రెడ్లు పంపిణీ చేశారు. అనంతరం బస్ స్టాండ్ సమీపంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం స్థానిక సర్పంచ్ రాజిరెడ్డి, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజులు మాట్లాడుతూ మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి మెదక్ నియోజకవర్గ అభివృద్ధి పథంలో నడిపిస్తుందని, తెలంగాణ ఉద్యమం నుంచి పార్టీలో ఉంటూ అటు పార్టీకి ఇటు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తోందన్నారు. మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి మున్ముందు మరింత ఉన్నత పదవులు అధిరోహించాలని, ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, ఆ భగవంతుడు ఆమెకు ఆయుర ఆరోగ్యాల పాటు అష్టైశ్వర్యాలు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ మాధవిరాజు, స్థానిక సర్పంచ్ రాజిరెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డితో పాటు వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. ఈ యొక్క కాన్స్టెన్సీని నిరంతరం అభివృద్ధి బాటలో నడిపిస్తున్నందుకు, ప్రజా సమస్యలను పరిష్కారమే ధ్యేయంగా నిరంతరం శ్రమిస్తూ వెళ్ళవెళ్ళ అందరికి అందుబాటులో ఉండి కాన్స్టెన్సీని, అదేవిధంగా చిన్నశంకరపేట మండలాన్ని అభివృద్ధి ప్రతంలో నడిపిస్తున్నటువంటి మన ప్రియతమ నాయకురాలు గౌరవనీయులు పద్మా దేవేందర్ రెడ్డి గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఈరోజు చిన్నశంకరపేట మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పండ్లు పంపిణీ చేయడం జరిగింది. 53వ జన్మదినం పురస్కరించుకొని మరి పార్టీ మండలాధ్యక్షుడి ఆధ్వర్యంలో సర్పంచులు, ఎంపీటీసు, పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఎంతో ఘనంగా ఆమె జన్మదినాన్ని పురస్కరించుకున్నాం. అలాగే స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనులు పంపిణీ చేశాం. మరి మున్ముందు మరి కాన్స్టిట్యూన్సీని అభివృద్ధి పరచడంలో కీలక పాత్ర వహించిన పద్మక్క గారికి మరి ఆ దేవుడు ఆయుర ఆరోగ్యాలు, అష్టశర్యాలు ఇచ్చి మున్ముందు ఉన్నంత స్థానాలను ఆమె చేర్చాలని కోరుకుంటూ, అలాగే మరి అందరికి విశ్వసించేమి పద్మా దేవేందర్ రెడ్డి గారి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర ఎటువంటిది అనేది 2001 నుంచి కూడా మరి ఆ చిన్న వయసులోని వారి యొక్క మహిళా ఉండి మరి మహిళా నాయకత్వంలో అనేక సందర్భాలలో వారి అరెస్ట్లై తెలంగాణ రాష్ట్రానికి పోరాటంలో ముందు తెలంగాణ సాధించడం జరిగింది.